నమస్తే రైతు సోదరులకు నా పేరు గోవింద్ రెడ్డి ఇది ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రం నాలుగు రోడ్ల సెంటర్ క్రోసూరు పల్నాడు జిల్లా ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రం ఇది నేను ఒక 25-30 సంవత్సరాలు రైతుగానే ఉన్నాను ఈ రోజు కూడా రైతుగానే ఉన్నాను రైతుగానే పొలాల్లో పనులు చేస్తూ మామూలు పంటలు పండిస్తూ తర్వాత నర్సరీ ఉంది మాకు ఆ నర్సరీలో ఒక 2 నుంచి 3 కోట్ల మిరప మొక్కలు ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో రైతు సోదరుల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి మా యొక్క ఈ దీనివల్ల మా నేపథ్యం ఇట్లా నర్సరీలో ఒక 3 కోట్ల మిరప మొక్కల్ని మేము రైతు సోదరులకు ఆర్గానిక్ పద్ధతిలో పెంచి ఇవ్వటం జరుగుతూ ఉంది మా దగ్గర నర్సరీలో తీసుకుపోయినటువంటి మిరప మొక్కలు కూడా చాలా తెగుళ్ళను తట్టుకునే విధంగా అధిక దిగుబడిని ఇచ్చే విధంగా నేను చెప్పి రైతులు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు అంతకుముందు మేము కెమికల్ వ్యవసాయంలో ఈ నర్సరీ సాగు చేసిన అన్నాలు మిగిలిన రైతులకి మనం ఇచ్చిన మొక్కలకి పెద్దగా తేడా తెలిసేది కాదు ఇప్పుడు మేము ఈ ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టి ఆర్గానిక్ మందుల తయారీలోకి వచ్చి మా మందులు ఈ మొక్కలకి వాడి మనం వ్యవసాయం చేయటం మూలంగా మా దగ్గర నుంచి తీసిపోయినటువంటి రైతు సోదరులు కూడా పంటలు బాగా మంచిగా ఉన్నాయండి మా పంటలకు తెగుళ్ళు తక్కువ వచ్చి నేను చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కెమికల్ వ్యవసాయంలో ఏదన్నా ఒక కెమికల్ తీసుకున్నప్పుడు ఆ కెమికల్లో మనం ఏదైతే యాడ్ చేస్తామో మోనోక్రోటోఫాస్ అంటే మోనోక్రోటోఫాస్ ఎస్పేట్ అంటే ఎస్పేట్ ఉంటుంది తప్ప అదనమైనటువంటి ఇంకొక ప్రోడక్ట్ అందులోకి చేరదు ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో మనం ఎన్ఎస్కే అనేటువంటి ఒక పదార్థాన్ని నీమ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు దీన్ని లోపల నీము ఈ మన గింజల్లో నుంచి దీన్ని తీయటం జరుగుతూ ఉంది ఈ నీము దీన్ని నీమ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు లోపల ఈ కెర్నల్ అన్నమాట ఇది వేప గింజల లోపల పొట్టు దీన్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు దీనికి సంబంధించినటువంటి మిషనరీ కానీ అది కానీ లేదు ఇంకోటి ఏంటంటే మేము ఈ నీముకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ని ముందుగా తయారు చేద్దాం అనుకున్నప్పుడు రవికుమార్ గారని ఐటీసీ కంపెనీకి ఒక 40 సంవత్సరాలు వైస్ చైర్మన్గా చేశారు ఆయన నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే నీలగిరి కొండల్లో పండేటువంటి వేపకి మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి గోవింద్ రెడ్డి మీరు వాటిని కనుక తీసుకొచ్చి వాటితో కనుక నీమ్ ప్రోడక్ట్లు తయారు చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుందంటే ఈ మన మద్రాసులో ఉన్నటువంటి నా మిత్రులను సంప్రదించి ఈ నీమ్ కెర్నల్ని అక్కడ తయారు చేసేవాళ్ళని ఆ నీలగిరి కొండల్లో తయారు చేసేవాళ్ళని తీసుకొని అక్కడి నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది దీంతో తయారైనటువంటి ఈ ప్రోడక్టు న్యాచురల్ ప్రోడక్ట్ కావటం వల్ల పైరుకు కావాల్సినటువంటి అన్ని మైక్రో న్యూట్రియన్స్ సమృద్ధిగా అందుతాయి వేపకి కొన్ని తరాల ముందు నుంచి ఇక్కడి నుంచి కొన్ని తరాలు జరిగిన తర్వాత కూడా అలవాటు చేసేటువంటి పరిస్థితి నీమ్కు లేదు పురుగుకి అలవాటు పట్టడం అనేది దీనికి లేదు ఇది ఏదైతే మనం టార్గెట్ చేస్తాం ఆ టార్గెట్ చేసిన దాన్ని ఖచ్చితంగా ఆ టార్గెట్ని ఛేదించుకుంటూ వెళ్తుంది అదే కెమికల్ అయితే ఈరోజు మనం ఒక 1 ml వాడిన దాన్ని మళ్ళీ 2 సంవత్సరాల్లో 3 ml 4 ml 4 సంవత్సరాల్లో ఆ కెమికల్ తీసి పక్కన వేయటం జరుగుతూ ఉంది ఈ నీమ్కి అలాంటి పరిస్థితి లేదు ఇది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా రాబోయే ఎన్ని తరాలైనా దీన్ని మనం నిరభ్యంతరంగా వాడవచ్చు ఇది మిగిలినటువంటి ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వాళ్ళు పంటల మీద వాడేటువంటి ముఖ్యమైన పదార్థం కూడా ఇదే యూరప్ కంట్రీస్ ఇవన్నీ కూడా కెమికల్ తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకే ఉన్న ఈ పురుగులు తెగుళ్ళన్నీ వాళ్ళు వాటిని టార్గెట్ చేయడానికి వాడేటువంటి పదార్థం నీమే కాబట్టి మేము దాన్ని ఎంచుకున్నాం ఎన్ఎస్కే అంటే నీమ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటే నీము యొక్క సీడ్ లోపల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అన్నమాట ఇది ఈ ఎక్స్ట్రాక్ట్లోకి మనం బయోసర్రీ అంటే ఒక ఆవు పేడ ఆవు యూరిన్ని ఒక బయోసర్రీ ప్లాంట్లోకి పంపించినప్పుడు అక్కడ ఒక 70 డిగ్రీలు అది ఓవర్ హీట్ అవుతుంది ఆ హీట్ అయిపోయిన తర్వాత మరలా మనకు కావాల్సినటువంటి ఈ గోకృపామృతం వేస్ట్ డీకంపోజరు తర్వాత అటవీ చైతన్య ద్రావణం BD500 బవేరియా వర్షలం కానీ ఇట్లాంటి యొక్క బ్యాక్టీరియాస్ని మాస్ పద్ధతిలో తయారైనవి ల్యాబొరేటరీ కాదు ఆ మాస్ పద్ధతిలో తయారైన ఆ పేడలో చొప్పించి ఆ పేడని అందులో వచ్చినటువంటి సర్రీని ఈ ఎన్ఎస్కేఈలో చొప్పించడం జరిగింది ఈ నీమ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్లో ఉన్నటువంటి నీమ్ పదార్థము ఆ మిగిలిన బ్యాక్టీరియా ప్రోటీన్గా మారి పైరుకు కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియన్స్ అందించడమే కాకుండా పైరు మీద ఉన్నటువంటి గుడ్డు మీకు ఈ గుడ్డు అంటే నేను ఒక విషయం మనవి చేస్తాను పైరు మీద పురుగు అక్కడ పురుగు వచ్చి కొరుకుతూ ఉందంటే దానికి కెమికల్ కొట్టాల్సిందే ఎందుకంటే చంపడానికి మన దగ్గర ఏమీ లేదు కానీ ఈ నీమ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేద్దంటే పురుగు ఏ దశ అయినా సరే ఒక గుడ్డు దశలో నుంచే పురుగు బయటకు వస్తుంది దీన్ని స్ప్రే చేసినప్పుడు ఆ గుడ్డు దశలో ఉన్నటువంటి గుడ్లన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి పురుగు బయటకే రాదు పురుగుని చంపాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనం కొట్టే కెమికల్ వల్ల చెట్టు మీద ఉన్నటువంటి అన్ని పురుగులు చచ్చిపోతాయి
మేలు చేసేటువంటి పురుగులు కూడా చచ్చిపోతాయి. మనకి ప్రకృతిలో చాలా మేలు చేసేటువంటి పురుగులు ఉన్నాయి, చెట్టు మీద ఉంటాయి ఇవన్నీ కూడా మిత్ర పురుగులు. ఆ మిత్ర పురుగుల మొత్తాన్ని మనం కెమికల్ కొట్టి పాడు చేస్తూ ఉన్నాం. ఈ నీమ్ కెర్నల్ కొట్టినప్పుడు జరిగేది ఏంటంటే మన మిత్ర పురుగు ఏది కూడా చనిపోదు, ఎందుకంటే చంపే గుణం దీంట్లో లేదు. గుడ్లను నియంత్రించి దాని యొక్క తర్వాత తరాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మేము ముఖ్య పదార్థంగా దీన్ని ఎన్నుకోవటం జరిగింది. దీన్ని ప్రతి రైతు సోదరులు ఏ పంట అయినా సరే, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్ని పంటల్లో ఒక మందుగా దీన్ని కనుక వాడుకోగలిగితే, ఆయన ఏదో ఒక కెమికలో ఇంకోటో ఇంకోటో అనుకుంటాడు, సరే మనం ఇప్పుడు పూర్తిగా మార్చలేం వ్యవసాయాన్ని, అది నిజం. నేను చెప్తున్నానయ్యా దీంతో అంత అయిపోతుందని చెప్పినా ఆయన మన మాట ఏమనడు. కానీ దీన్ని ఒక మందుగా కనుక చేస్తే రెండు మూడు సార్లు స్ప్రే చేసిన తర్వాత కెమికల్ అవసరం రాదు. ఎందుకంటే చేలో పురుగులు లేకపోతే మందు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఓ 2-3 టైమ్స్ దీన్ని యూజ్ చేసిన తర్వాత రైతుకి ఆ కెమికల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. పైరు కాకపోతే ఏంటంటే బాగా ఉధృతంగా పెరగదు, నార్మల్గా ఉంటుంది. ఎంత దిగుబడి రావాలన్నా అంత దిగుబడి వస్తుంది దీనివల్ల. ఇది ఒక ప్రోడక్ట్, మా ప్రోడక్టు. మనకి కొంతమంది రైతు సోదరులు ఇది ఏందండి, ఎంత మోదాదు, ఏ సందర్భం, ఎలా చేయాలని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. దీనికి సందర్భం వయసుతో సంబంధం లేదండి. పైరు దశ అంటే ఏ దశకు ఫలానా దశ అనేది లేదు. పైరు మొదటి దశ నుంచి చివరి దశ వరకు ఈ మందును వాడుకోవచ్చు. పైరులో వచ్చేటువంటి వివిధ రకాల కీటకాలన్నింటినీ సంహరిస్తుంది. ఇది లీటర్కి 5 ml డోస్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ బాటిల్ 3 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇందులో చేంజ్ అయ్యేది కూడా ఏముండదు. దీన్ని ఈ విధంగా వాడుకుంటే రైతు సోదరులు ఎక్కువ మేలు పొందుతారు. ఇప్పుడు ఇది కాకుండా కొంతమంది రైతు సోదరులకు తెలిసినటువంటి విజ్ఞానం ఏంటంటే, వేపకు సంబంధించింది అనడంతోనే వేప నూనె వాడేటువంటి అలవాటుగా పెట్టుకున్నారు రైతు సోదరులు. ఈ నూనెకి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, నూనెలో ఉండేటువంటి ఒక జిడ్డు పదార్థం ఉంటుంది. ఏ నూనె అయినా జిడ్డు ఉంటుంది, ఈ వేప నూనె మరీ ఎక్కువ ఉంటుంది. ఈ జిడ్డు పదార్థం ఆకు మీద స్ప్రే చేయబడ్డప్పుడు ఆకుకు జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియకు అడ్డుపడుతుంది. అది 3 రోజుల 4 రోజుల లేకపోతే ఆ కొట్టే కెమికల్ దాని యొక్క వైబ్రేషన్ బట్టి ఒక 5-6 రోజులు ఉంటుంది. అలా ఒక 2-3 సార్లు వరుసన నీమ్ ఆయిల్ కనుక స్ప్రే చేస్తే చెట్టు ఆహారం తీసుకోవటం మానేసి 15 రోజుల్లో చెట్టు ముసలిది అయిపోతుంది. రైతు సోదరులకి ఈ సంగతి తెలియదు. ఎందుకంటే ఏదో ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యాపద కొట్టండి అనడంతోనే మార్కెట్లో దొరికే యాపద దొరుకుతుందో, అసలు యాపద కాంతి దొరుకుతుందో తెలియకుండా మొత్తం దాని మీద పడి కొట్టి పైరును కూడా ఆగం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదేంటంటే ఈ ఎక్స్ట్రాక్ట్ వల్ల మనకి కిరణజన్య సంయోగక్రియకి ఇది అడ్డుపడదు, మొక్కను బ్రహ్మాండంగా ఉంచుతుంది. పైపెచ్చి మేము దీంట్లో కలిపినటువంటి ఒక గమ్ము లాంటి పదార్థం అంటారు, అది కూడా నేచురల్ పదార్థమే. దానివల్ల ఇది మీకు 8 నుంచి 10 రోజులు నిరభ్యంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఎన్ని వర్షాలు పడ్డా ఏం జరిగినా ఏం ఇబ్బంది జరగదు. ఇది మేము రికమెండ్ చేసిన డోస్ ఏంటంటే, ఎకరానికి 500 ml అంటే 0.5 లీటరు. ఒక 100 లీటర్ల నీళ్లు రైతు కొడుతుంది కాబట్టి పొలానికి 5 ml చొప్పున వేసుకొని కొట్టచ్చు. ఒకవేళ చిన్న పైరు అయ్యి మీరు 50-60 లీటర్లే పడుతున్నాయి మాకు అనుకున్నప్పుడు 0.5 లీటర్ డోస్ వేసుకోండి. లీటర్కి 5 ml ఇది డోసు యొక్క కొలత. మీరు ఎన్ని నీళ్లు కొడితే అన్ని 5 ml. ఇంకా పెద్ద పైరు అయింది, ఎకరానికి ఒక 120-130 లీటర్లు పడుతున్నాయి, 600 ml వరకు వెళ్ళండి. లీటర్కి 5 ml అనేది మస్టర్డ్ సుడ్గా వాడండి, అది దీని డోసు. ఇది పత్తిలో వచ్చేటువంటి, ముఖ్యంగా ఇప్పుడు రైతు సోదరులను బాగా ఇబ్బంది పెట్టి రైతులు పత్తి వేయడానికి పరారయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నది పింక్ బోల్వర్మ్. ఈ పింక్ బోల్వర్మ్ను ఈజీగా టార్గెట్ చేస్తుంది, అంటే మొట్టమొదటి దశ నుంచి వాడుకోవాలి దీన్ని. ఈ పింక్ బోల్వర్మ్ యొక్క చరిత్ర ఏంటంటే, ఎక్కడైతే ఈ రెక్కల పురుగులు ఉన్నాయో ఆ పింక్ బోల్వర్మ్ను ఉత్పత్తి చేసేటువంటి రెక్కల పురుగులు చెట్లో మెత్తటి భాగం ఏదైతే ఉందో అక్కడ గుడ్డు పెట్టడం అనేది అలవాటు దానికి. ఆ పురుగుకి బాగా ఎక్కడ మెత్తగా ఉంటుంది అంటే గోడ దగ్గర మెత్తగా ఉంటుంది గోడ. ఆ గోడ మీద ఎగ్స్ పెట్టినప్పుడు అవి పొదగబడి ఈ కాయ ఫలదీకరణ చెందేటప్పుడు కాయలోకి వెళ్తుంది పురుగు. కాయ లోపలికి పోయిన తర్వాత చంపే మందు అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఈ 2-3 సంవత్సరాలు పెట్టి 10 సంవత్సరాల నాడు తీసేసిన మందులన్నీ అమ్మిస్తున్నారు. సైపర్మైత్రిన్ను, డెకామైత్రిన్ను ఇలాంటి మందులన్నీ కోరొచ్చే మందులు, అవి మనుషులకు రావటమే కానీ పురుగులకు కాదు. దానివల్ల పర్యావరణం ఆగమవుతుంది, మళ్ళా అడిషనల్గా పత్తి రైతుకి తెల్లదాం వస్తుంది దానివల్ల. దీన్ని చేసినందువల్ల ఏంటంటే, ముందు పురుగు ఉత్పత్తి కాదు, గుడ్డు పెట్టడానికి ఇష్టపడదు అక్కడ. దీని యొక్క స్మెల్ కానీ దీని యొక్క ఇది కానీ ఆ పురుగుకి చేలోకి వచ్చి గుడ్డు పెడదాం అనేటువంటి దాన్ని విసర్జించి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల దీన్ని మొదటి దశ నుంచి 10 రోజులకోసారి ఒక 4-5 సార్లు కనుక స్ప్రే చేస్తే దీని ఖర్చు కూడా ఏం లేదు. ఒక 10-12 వందలు అన్ని రౌండ్లు కలిపి పైరు పంటకాలం మొత్తానికి కలిపి నేను చెప్పే ఖర్చు ఇది పత్తి రైతులకి. తర్వాత మిరపలో వచ్చేసి ఈరోజు ముడత, తర్వాత వైరస్ దోమ, ఆ తర్వాత బొబ్బర, ఆ తర్వాత నల్లి, ఇంకా రకరకాలైనటువంటి పురుగులు ఇబ్బంది పెట్టేటువంటి. ఇందాక ఒక రైతు చెప్తాను, నేను 800 రూపాయలు మందు కొట్టినా పురుగు చావలేదని. అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే రాదు. ఇంకొకటి ఏంటి, మిరప రైతులకు కానీ పత్తి రైతులకు కానీ ఏమి నష్టం జరుగుతుందంటే, ఒక పురుగు వచ్చింది చేలో పురుగు మందు కొట్టిండు,
మరలా వారం తర్వాత గుడ్లు పెట్టే పురుగు వచ్చింది, రెక్కల పురుగు. మళ్ళీ గుడ్లు పెట్టింది, మళ్ళీ పురుగు వచ్చింది. మళ్ళీ కొడతాడు మందు, పురుగు మందు. ఈసారి మందు ఇంకోటి మార్చి కొడతాడు. ఆ రౌండ్ అయిపోతుంది. మళ్ళీ మూడో రౌండ్ గుడ్లు పెడితే మళ్ళీ మూడో రౌండ్ పురుగు వస్తుంది. ఇలా పొద్దుగూకులు పురుగు మందు కొట్టేసరికి పంట పాడైపోతుంది. ఎందుకంటే పంటకి పురుగు మందు అవసరం లేదు. మన శరీరం మీద కనుక కారం పూసుకొని ఎప్పుడైతే రెండు సార్లు ఎట్లంటే అక్కడ ఎట్లా సెన్సేషన్ అయితే వస్తుందో అలానే పైరుకు కూడా రెండు మూడు సార్లు ఈ మందులు కొట్టడంతో ఇరిటేషన్ వస్తుంది. మొక్క గిడసబారిపోద్ది. రైతు మళ్ళీ ఎదుగుదల కోసం అని చెప్పి ఎదుగుదల మందు కొడతాడు, ఆకు సాగిపోద్ది. ఇంకా రైతు పంట తీసుకునే పరిస్థితి లేదు. అక్కడ తోటి ఇక పైరు యొక్క చాప్టరు, ఈ రైతు యొక్క ఇది మొత్తం పెట్టుబడి అంతా కూడా లాస్ అయ్యి చివరికి అసలు ప్రధాన పంట తీసుకోవాల్సిన వాడు ఈ పరిగ పంట ఏరుకుంటుండు. నాకు 5 క్వింటాలు అయితే చాలు, 10 క్వింటాలు అయితే చాలు, నా డబ్బులు నాకు వస్తే చాలు అని కుప్పజిమ్మి చిల్లర ఏరుకుంటుండు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇదొకటి కాపాడగలుగుతుంది రైతుని. ఖర్చు తక్కువ, ప్లస్ మీకు ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, ఇది పూర్వం నుంచి ఉంది. ఇంకా సృష్టి అన్నాలు ఉంటే అన్నాలు ఉంటుంది. ఇది దీనికి ఏమి మనం వంకబెట్టడానికి లేదు. ఆ తర్వాత వరి. ఈ వరిలో ఈరోజు కొంతమంది కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాకు ఈ ప్రోటీన్ లేని బియ్యం వద్దాయి, అసలు బియ్యం తింటేనే షుగర్ వస్తుంది, దానికి దూడంగా ఈ మందులు వేసి పండించింది అయితే ఇంకా దరిద్రంగా ఉందని చెప్పి కొంతమంది మాకు ఒక 100 రూపాయలు 200 రూపాయలు అదనమైనా సరే కొద్దిగా కాస్త కెమికల్ లేనటువంటి ఆహారం తినాలనేటువంటి కాన్సెప్ట్ పెరిగినటువంటి పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు 1800 నుంచి 2000 ఇచ్చి వడ్ల బస్తా కొనడానికి రెడీగా ఉన్నారు. మీరు 3 సార్లు 250లు పెట్టి మందు 750 స్ప్రే చేస్తే వరకు వేరే మందు స్ప్రే చేయాల్సిన అవసరమే రాదు. 750 రూపాయలు పుష్కలమైనటువంటి పంట, కెమికల్ లేని పంట మనం దీంతో తీసుకోవచ్చు. మాట్లాడుకునేటువంటి ఈ యొక్క జనరల్ భాష ఏవైతే ఉందో, ఇప్పుడు మన శరీరంలో ఒక గుండెని ఒక పార్ట్గా చూస్తారు, కళ్ళుని ఒక పార్ట్గా చూస్తారు, అట్లా తయారైపోయిందనమాట. ఒక డాక్టర్ దగ్గరికి వెళితే మనం గుండె జబ్బు వచ్చింది అనుకోండి, నేను గుండెకి సంబంధించిన గుండెడు కాడి బొమ్మ అంటాడు. పైర్లు కూడా ఇలానే విభజించి రకరకాల మందులు స్ప్రేయింగ్ చేయడం అలవాటు చేశారు. ఎందుకంటే కంపెనీలు పెరిగినాయి. దీనికి ఏ దశలు అవసరం లేదు, ఇన్నిసార్లు అనేది అవసరం లేదు. ఒక 2-3 సార్లు స్ప్రే చేస్తే పైరులో వచ్చేటువంటి ప్రతి సమస్యని టార్గెట్ చేస్తుంది. తెగులని, పురుగని, అగ్గి తెగులని ఈ పేర్లు అవసరం లేదు. ఏ పేర్లు దీనికి పెట్టడం అవసరం లేదు. ఆ వచ్చేటువంటిది ఏదున్నా సరే ప్రతిదాన్ని టార్గెట్ చేస్తే రైతు పంట మన చేతికి అందేటట్టు చేస్తుంది. కూరగాయల పంటల్లో ఈ మధ్య ఏలూరు ప్రాంతంలో రైతులు కొంతమంది ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని చెప్పి గవర్నమెంట్ సర్వే చేపిస్తే కూరగాయలు తినే దాంట్లో ఈ యొక్క విష పదార్థాలు మోతాదు ఎక్కువ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక సైంటిస్టులు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏమని చెప్పండి, తల్లిపాలల్లో విషం ఉందంటున్నారు. ఇంకా తాగే నీళ్లు 300 అడుగులు లోతుకు పోతే నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు. రైతు ఇప్పుడు దాకా తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం లేదనుకుంటుండు. ఆర్గానిక్లో ఎప్పుడో పండుతుంది, అది మన వ్యవసాయం కాదు అనుకుంటుండు. ఇది అది కాదు. నేను ఘంటాపదంగా చెప్పగలను, రాయి గుద్ది మరీ చెప్పగలను. ఈ ప్రొడక్ట్ని వాడి రైతు చూసి దీనిలో ఏముందో గమనించి నిజమైనటువంటి పంట పండించమని నేను కోరుకుంటున్నాను అన్న రైతుని. ఈ ఎన్ఎస్కే ఈ నీమ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ని మీరు నీమాస్త్రాన్ని పత్తి, మిరప, వరి, కూరగాయలు, ఉద్యానవన పంటలు, భూమి లోపల డ్రిప్ ఉన్న రైతు భూమి లోపల ఇచ్చుకోవడానికి, డ్రిప్ లేని రైతు పైన స్ప్రే చేసుకోవడానికి కూడా వాడవచ్చు. దీని యొక్క ఖరీదు ఎకరాకు వచ్చేసి 250 రూపాయలు మాత్రమే, 1/2 లీటర్ సరిపోతుంది. మీరు దీన్ని స్ప్రే చేసుకుంటూ పోతే మీకు అద్భుతమైనటువంటి పంట ఫలితాలు వస్తాయి.